హాయ్ టేస్ట్ లవర్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర చేసుకుందాం. గుత్తి వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: లేత వంకాయలు 1/2 కేజీ, మసాలా తయారీకి వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్స్, నూపప్పు 1 టేబుల్ స్పూన్, చాయ్ మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 6, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రై పాన్ పెట్టుకుని అది హీట్ ఎక్కిన వెంటనే కొద్దిగా నూనె వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసి అవి సగం వేగాక పచ్చిశనగపప్పును వేసి వేయించండి. ఇవి 1 నిమిషం వేగాక వీటిలో చాయ్ మినపప్పును కూడా వేసి దోరగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్రను కూడా ఇందులో వేసి వేయించండి. ఇవన్నీ వేగాక చివరిగా నూపప్పును కూడా వేసి వేయించండి. నూపప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వేపండి. నూపప్పు వేగి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆపి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇంతలో మనం పక్కన పెట్టిన వంకాయలను కోసుకుందాం రండి. దానికోసం 1 గిన్నెలోకి సగం వరకు నీళ్లు తీసుకుని అందులో 1 చెంచాడు ఉప్పును వేసుకోండి. ఇలా చేయడం వల్ల కట్ చేసుకున్న వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు వంకాయలను ఈ విధంగా కోసుకోండి. వంకాయ యొక్క ముడుచులను సగానికి కోసుకోవాలి. తర్వాత పెద్ద వంకాయలైతే మేము చూపించిన విధంగా 6 భాగాలుగాను, అదే చిన్న వంకాయలైతే 4 భాగాలుగాను కోసుకోవాలన్నమాట. ఇలా పెద్దగా ఉన్న వంకాయలను ఎక్కువ భాగాలుగా కోసుకోవడం వల్ల లోపల బాగా ఉడుకుతాయండి. కోసుకున్న ప్రతి వంకాయను ఈ విధంగా లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి. పుచ్చులుంటే కనుక ఆ పుచ్చును తీసేయడమో లేక ఆ వంకాయను పక్కన పెట్టేయడమో చేసుకోవాలి. కోసుకున్న ప్రతి వంకాయను మనం పక్కన పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం వంకాయలు కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత చల్లారనిచ్చిన మసాలా సామాన్లను మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకుని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను ఈ విధంగా వంకాయల్లో నింపుకోండి. ఇలా చూపించిన విధంగా మొత్తం వంకాయలన్నింటినీ మసాలాతో నింపండి. మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఫ్రై పాన్ పెట్టి నూనె వేసి ఇలా చూపించిన విధంగా వంకాయలను పాన్ లో సర్ది మూత పెట్టండి। స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం మర్చిపోవద్దు। ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత మూత తీసి వంకాయలన్నింటినీ ఈ విధంగా వేరొక పక్కకు తిప్పి మరలా మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు మగ్గనివ్వండి। ఈ విధంగా వంకాయలు పూర్తిగా మగ్గే వరకు తిప్పుతూ ఉండండి। వంకాయలు బాగా మగ్గిన తర్వాత మనకి నూనె ఇలా పైకి తేలుతుందండి। ఇలా వంకాయలు మెత్తగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిగిలిన మసాలాను ఇలా చూపించిన విధంగా వంకాయలపైన చల్లండి। ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లిన ఈ పొడితో ఉన్న వంకాయలను వెనక్కు తిప్పండి। ఆల్రెడీ వేపిన మసాలా పొడి అవడం చేత పాన్కున్న వేడితో త్వరగానే వేగిపోతుందండి। అంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయల కూర రెడీ। ఇంకెందుకండి ఆలస్యం, మీరు త్వరగా వంకాయలు తెచ్చుకుని గుత్తి వంకాయ కూరను తయారు చేసుకుని వేడి వేడి అన్నంలో రుచి చూసి మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరిన్ని నోరూరుంచే రుచులతో మళ్ళీ కలుద్దాం।